ఖమ్మం జిల్లా బిడ్డ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లో సురేందర్ గౌడ్ ఇద్దరు చచ్చిపోతే కనీసం చూడడానికి కూడా టీఆర్ఎస్ వాడు ఒక్కడు కూడా రాలేదయా? ఇది న్యాయమా? మీరు చెప్పండి. 50,000 మంది 44 రోజులు దసరా పండుగ చేసుకోకుండా సకల జిల్లా సమ్మె చేస్తే తెలంగాణ వస్తే 50,000 కుటుంబాలను బజార్ పాలు చేసి విందు భోజనం చేస్తున్న ప్రగతి భవన్ లో ఉన్న కేసీఆర్ ఆయన తాటదారులను ఇవాళ 16 మంది మంత్రులు 35 మంది ఎమ్మెల్యేలు 300 మంది చెంచగాళ్ళని ఇవాళ హుజూర్ నగర్ కు పంపించండి. ఎందుకో ఒక ఆడబిడ్డను ఓడగొట్టడానికి, ఒక ఆడబిడ్డను ఓడగొట్టడానికి ఇంత మంది సన్నాసి నా కొట్టని పంపించినాడు వాడంతా. ఈ రెండు రాజకీయాలు అవసరమా తెలంగాణకు? ఇట్లాంటి రెండలు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండడం అవసరమా అని నేను అడుగుతున్నాను. ఈ రెండు రాజకీయం ఇదేనా? ఒక ఆడబిడ్డ నూడగొట్టడానికి సంచుల మూటలు మందుల సీసలు ఇవన్నీ ఇచ్చి హుజూర్ నగర్ ప్రజల్ని మభ్య పెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంట. నేను అడుగుతున్న హుజూర్ నగర్ ప్రజలు ఆత్మగౌరవం అని అమ్ముకుంటారా? సీసలు అమ్ముడు పోతారా? మూటలకు అమ్ముడు పోతారా? ఇవాళ మన ఆత్మగౌరవాన్ని కొనుక్కోవడానికి బ్రోకర్లను డాఫర్లను అందరినీ హుజూర్ నగర్ లో మొత్తం మోహరించు. వాళ్ళందరూ పొద్దుపూట రారు. ముఖం చూస్తే ముఖం మీద ఊంచుతారని చెప్పి సీకట్ పట్టాకు వస్తారు. గోడల నీడలు అందరూ ఇస్తారు, వస్తారు, ఇస్తారు, పోస్తారు. ఇచ్చింది తీసుకోండి, పోసింది రాగుండ్రి. జేబులాలు ఏమన్నా ఉంటే మొత్తం చెక్ చేసి అవి కూడా తీసుకోరి. అంగిలాలు బాగుంటే అది కూడా ఇప్పుకోండి. ఎందుకంటే ఆ సొమ్మంతా మనదే, మన తోచిందే. మన ఇసుక దోపిడో, మన నీళ్ల దోపిడో, మన సారా దోపిడో, లేకపోతే రోడ్ల కాంట్రాక్టులలో, లేకపోతే ఇండ్ల బిల్లులో, నల్లా బిల్లులో దోసుకున్న సొమ్మే. మన సొమ్ము మనది బరాబర్ తీసుకోండి. ఇచ్చింది తీసుకొని ఉన్నది గుంచుకోండి అని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులందరూ నేను సూచన చేస్తాను. కానీ చెయ్యాల్సిన పని చెయ్యాలి, ఆ పని మాత్రం మారవద్దు. ఏం పని అది? 21వ తారీఖు నాడు ఏం పని చేస్తారు? 21వ తారీఖు నాడు ఏం పని చేస్తారు? ఇంతలో మిత్రులు చెప్పాలి, లారీ మీద ఉన్న సోదరులు చెప్పాలి, మిత మీద ఉన్న మిత్రులు చెప్పాలి, మా అక్కలు చెప్పాలి. 21వ తారీఖు నాడు ఏముంది? మన ఆత్మగౌరవానికి పోటీ నడుస్తుంది. ఇవాళ కీ పట్టున్న మిత్రులు అక్క నీ కూడా 21వ తారీఖు నాడు మన ఆత్మగౌరవం మీద దాడి చేయడానికి ఒక దుర్మార్గుడు వస్తున్నాడు. మన ఆత్మగౌరవాన్ని అమ్ముకుందామా? ఆత్మగౌరవాన్ని నమ్ముకుందామా? ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ జెండా హుజూర్ నగర్ కంచు కోట మీద ఎగిరేస్తే తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తలెత్తుకొని నిర్భయంగా నాది తెలంగాణ బిడ్డ, నీలాంటి తాగుబోతులకు ఇక్కడ అడ్డా లేదని చెప్పారు.